Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ ఇలాంటి ప్రత్యర్థిని దింపుతారని మేకపాటి ఊహించలేదేమో. నెల్లూరు జిల్లాలో మేకపాటి కుటుంబం నుంచి ప్రస్తుతం ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తనయుడు విక్రమ్ రెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజమోహన్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే. ఇటీవలే ఆయన వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఈ దశలో ఇప్పుడు ఉదయగిరిలో శేఖర్ రెడ్డికి వైసీపీ ప్రత్యామ్నాయం చూస్తోంది. ఆయన స్థానంలో వైసీపీ ఇన్ఛార్జిగా ఇద్దరు ముగ్గురు పేర్లు వినపడుతున్నాయి. అయితే ఆ స్థానం వేరే వాళ్ళకి వెళ్లడం మేకపాటి కుటుంబానికి ఇష్టం లేదు. అందుకే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె రచనారెడ్డి పేరు వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారు రాజమోహన్ రెడ్డి. తన తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి భ్రష్టు పట్టిపోయారని, అందుకే జగన్ ఆయనకు టికెట్ నిరాకరించారని, కనీసం ఎమ్మెల్సీ తీసుకునైనా సర్దుకుపోయి ఉండాల్సిందని, టీడీపీకి ఓటు వేసి శేఖర్ రెడ్డి పెద్ద తప్పు చేశారని తాజాగా తీవ్ర విమర్శలు చేశారు రాజమోహన్ రెడ్డి. అయితే ఇదే సమయంలో ఆయన ఉదయగిరి సీటు విషయంలో కూడా కీలక కామెంట్లు చేశారు. ఉదయగిరి సీటుకి వైసీపీ తరఫున తాను రచనారెడ్డి పేరు రికమెండ్ చేస్తానన్నారు. రచనారెడ్డి ఎవరో కాదు, చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె. తండ్రిని కోపంతో పార్టీ నుంచి తరిమివేసిన, ఆ కుటుంబంపై ఉన్న గౌరవంతో జగన్ ఆయన కుమార్తె రచనారెడ్డికి అవకాశం ఇస్తారనే ప్రచారం ఇప్పుడు జోరందుకుంది. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె రచనారెడ్డి. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి కోడలు వరుస అవుతారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి సోదరుడి కుమారుడు, వంశీధర్ రెడ్డి భార్య రచనారెడ్డి. పుట్టినిల్లు మెట్టినిల్లు రెండూ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలే కావడం రచనారెడ్డికి కలిసి వచ్చే అంశం. పైగా పెద్ద అయిన రాజమోహన్ రెడ్డి ఆశీస్సులు కూడా ఆమెకున్నాయి. అనవసరంగా తన కుటుంబం నుంచి టికెట్ ఎందుకు బయటకు వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు రాజమోహన్ రెడ్డి. అందుకే రచనారెడ్డి పేరు తెరపైకి తెచ్చారు. వైసీపీ నుంచి సస్పెండ్ అయిన నలుగురి స్థానాల్లో మూడు చోట్ల ఇన్ఛార్జీలను పెట్టిన సీఎం జగన్ ఉదయగిరి విషయంలోనే కాస్త ఆలోచిస్తున్నారు. అక్కడ తిరిగి మేకపాటి కుటుంబానికి టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రచనారెడ్డి రాజకీయ అరంగేట్రంపై ఇప్పుడు చర్చ మొదలైంది.